ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి, మీ మాటలు నేర్చుకునుటకు పరిశీలించుటకు మీ జ్ఞానము ఎంత గొప్పదో అన్న విషయాన్ని చెప్పడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకమంతా ఎందుకు పుట్టిందో, ఎవరి వలన పుట్టిందో, ఎందుకు కొరకు పుట్టిందో అది మర్చి లోక సంబంధమైనటువంటి పాఠాలలో కూటి కొరకే బ్రతుకుతున్నటువంటి యావత్తు ప్రపంచానికి మీ కుమారుడైనటువంటి యేసు నేర్పించినటువంటి జ్ఞానము ఎంత గొప్పదో అది మీ పిల్లలు మళ్ళీ వినగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి పాఠాన్ని మళ్ళీ మనం పరిశీలించి నేర్చుకోవలసి వస్తుంది. జైశాలి గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ అంశం విషయమే బోధిస్తున్నా మళ్ళీ ఎందుకో చాలామంది అనుమానంతో తప్పుత్రవ పట్టి ఏది గొప్ప జ్ఞానమో అనే సంగతి, ఏది నేర్చుకోవాలో అన్న సంగతి మర్చిపోయి లోక జ్ఞానమే గొప్పదని, అదే చదువుకోవాలి అనేటటువంటి ఈ లోకంలో క్రైస్తవులైనటువంటి వారికి కూడా అవసరమని ఈరోజు మళ్ళీ ఈ పాఠాన్ని చెప్పటం జరుగుతుంది. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు ఎందుకు? మళ్ళీ టైటిల్ చెప్తానండి. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు ఎందుకు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనం మనం ఒకసారి చూసినట్లయితే, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. జాత వినాలి, దేవుడు లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, జాగ్రత్త వినాలి. లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా, లోక జ్ఞానమును వెర్రితనముగా దేవుడు చేశాడా? దేవుడే చేశాడట. ఇది అపొస్తలుడైన పౌలు గారు మొదటి శతాబ్దంలో చెబుతున్నారు. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఎందుకు చేశాడు వెర్రితనముగా? లోక జ్ఞానం అనగా ఏ జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు? ఆ ఏబిసిడి 1, 2, 3, 4 ఈ జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడా? అక్షరాలు, అక్షర జ్ఞానం, ఏబిసిడి అక్షరాలు, భాషా జ్ఞానం, భాషా జ్ఞానాన్ని వెర్రితనముగా చేశాడా?
లోక జ్ఞానమును వెరితనముగా చేశాడా? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లోక జ్ఞానమును వెరితనముగా చేశాడా? అక్షర జ్ఞానాన్ని భాషా జ్ఞానాన్ని దేవుడు వెరితనముగా చేశాడా? భాష దేవుడు ఎందుకు వెరితనముగా చేస్తాడు? భాషలు ఇచ్చిందే దేవుడు, అది క్రైస్తవుడికే తెలుసు, లోకానికి ఎలాగా తెలీదు. బాబెలు గోపురం దగ్గర దేవుడు భాషలు యావత్తు ప్రపంచానికి ఇచ్చాడు. భాష ఇచ్చిన దేవుడు భాషను వెర్రితనముగా ఎందుకు చేస్తాడు? ఆ నుండి బండిరా వరకు తెలుగులో నువ్వు చదువుకో, ఏ నుండి జెడ్డ వరకు ఇంగ్లీష్లో నువ్వు చదువుకో, అది కన్నడలో కానీ మలయాళంలో కానీ అరబ్లో కానీ ఏ భాషలోనైనా ఆ భాష జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేయలేదు. అక్షరాలు వెర్రితనముగా చేయలేదు, ఆ ఈలను వెర్రితనముగా చేయలేదు. మరి బడిలో నేర్పించేది అక్షరాలే కదండి అంటే, బడిలో నేర్పించే అక్షరాలు ఇది వెర్రితనం ఎందుకు అవుతుంది? ఇది వెర్రితనము కాదు, భాష వెర్రితనము కాదు, జ్ఞానము వెర్రితనముగా చేశానంటున్నాడు. అది లోక జ్ఞానమును వెర్రితనముగా చేసేశాను. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాను అన్నాడంటే దేవుడే చేశాడా, వేరే వారు ఎవరైనా చేశారా? దేవుడే చేశాడు. ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు, ఎందుకు చేయవలసి వచ్చింది? లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా, లోక జ్ఞానము, వెళదాం బడిలోకి. బడిలో ఆ అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఇలా ఆ నుండి బండిరా వరకు చాలా బొమ్మలు చూపించి వాటిని లోక జ్ఞానములో అనగా ఒకటో తరగతి నుండి నేర్పించటం ప్రారంభించారు. మరి నేర్పించినటువంటి ఈ లోక జ్ఞానములో ఆ అనే పదానికి అమ్మ అని చెప్పినప్పుడు ఈ అమ్మ ఎక్కడ నుండి వచ్చింది చెప్పారా? ఈ అమ్మ ఎక్కడి నుండి వచ్చింది? అమ్మ ఎవరి నుండి వచ్చింది? అమ్మ ఎక్కడ పుట్టింది? అమ్మ, ఈ అమ్మను అసలు ఎవరిలో నుండి వచ్చింది అని లోక జ్ఞానము చెప్పిందా అంటే చెప్పింది. చెప్పింది. ఆ అంటే అమ్మ. ఈ అమ్మ వచ్చింది ఎక్కడ నుండి అంటే కోతి నుండి వచ్చింది. కోతి నుండి వచ్చింది. పరిణామ సిద్ధాంతం, డార్విన్ థియరీ, ఇది ఒకటో తరగతి ప్రారంభించినది మొదలుకొని ఈ సిద్ధాంతము మూలపాఠము. ఈ ఆ నుండి మరి తీయబడినటువంటి ఈ పదము అమ్మ అనే ఈ పదాన్ని, ఈ అమ్మ ఎక్కడి వచ్చిందంటే కోతి నుండి వచ్చింది అని లోక జ్ఞానం చెబుతుంది. దీన్ని ఏమంటారు మీరు? అమ్మ కోతి నుండి వచ్చింది అని చెప్పే ఈ జ్ఞానము, అమ్మ కోతి నుండి వచ్చింది అని చెప్పినటువంటి ఈ శాస్త్రము లోక జ్ఞానము అతన్ని ఏమనాలి? వెర్రోడండి అనాలి. ఎవరతను? వెర్రివాడు. అమ్మ కోతి నుండి వచ్చిందా? అమ్మ కోతి నుండి అని వచ్చిందని చెప్పినటువంటి సైంటిస్ట్ని కానీ, మాస్టర్ గారిని కానీ, ప్రొఫెసర్ని కానీ, లెక్చరర్ కానీ, టీచర్ కానీ
వీళ్ళు చెప్పినటువంటి లోక జ్ఞానములో అమ్మ వచ్చింది కోతి నుండి అని చెప్పినటువంటి ఈ సిద్ధాంతాన్ని వీళ్ళందర్నీ ఏమని మనం పిలవాలి అంటే కోతి నుండి రాలేదు నువ్వు కోతి నుండి వచ్చావని చెబుతున్నావు దేవుడు చేశాడని బైబిల్ చెబుతుంటే దేవుడు చేశాడని బైబిలే రాయ బైబిల్లో దేవుడు క్లియర్ గా రాసి ఉంటే మరి కోతి నుండి వచ్చింది అమ్మ అని నువ్వు చెప్పావు అంటే నీకేమొచ్చింది వెర్రి నిన్నేమనాలి పిచ్చివాడనాలి అంటే లోకములో ఆ అనే అక్షరం నుండి తీయబడిన ఈ అమ్మ ఈ పదం ఈ అమ్మ ఎక్కడి నుండి వచ్చింది అని ఒకవేళ వాళ్ళని అడిగితే వాళ్ళు చెబుతున్నారు డార్విన్ సిద్ధాంతాన్ని బట్టి కోతి నుండి వచ్చింది ఈ కోతి నుండి వచ్చింది అన్న ఈ సిద్ధాంతాన్ని ఎవరు వెరితనముగా చేశారు ఏ గ్రంథం వెరితనముగా చేసింది ఎలా వెరితనముగా చేసింది ఈ కోతి నుండి వచ్చాడు అన్న ఈ సిద్ధాంతాన్ని బైబిల్ ఏమన్నదంటే అమ్మ దేవుడు చెయ్యగా వచ్చింది స్త్రీ పురుషుని నుండి వచ్చింది పురుషుడు దేవుడు చెయ్యగా వచ్చాడు అన్న ఒక నిజాన్ని బైబిల్ చెప్పింది ఆ బైబిల్లో ఉన్న మాటే యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అనగా ఈ దేవుడైన ఈ వాక్యము అమ్మ కోతి నుండి రాలేదు అని లోక జ్ఞానం చెప్పింది తప్పని అది వెర్రని బైబిల్ చేసింది దేవుడు చేశాడు వెర్రితనముగా ఇక్కడ వెర్రితనముగా చేశాడు ఇంకెవరైనా చేశారా చెప్పండి లోక జ్ఞానమును అనగా ఈ అమ్మ వచ్చింది కోతి నుండి కాదు ఇది దేవుడు చేశాడు అని ఎవరు చెప్పారు బైబిల్ చెప్పింది అందరికంటే ముందు బైబిల్ చెప్పింది బైబిల్ చెప్పిన తర్వాత ఎవరైనా కాపీ కొట్టి చెప్పాలి తప్ప అమ్మ వచ్చినది కోతి నుండి కాదు దేవుడు చెయ్యగా వచ్చింది మళ్ళీ శాస్త్రాన్ని అడిగితే వీళ్ళేమన్నారు కోతి నుండి వచ్చింది అనే సిద్ధాంతం ఒకటి చెప్పి మరొక సిద్ధాంతం చెప్పారు ఏకకణ జీవి నుండి వచ్చింది ఇది కూడా మళ్ళా వాళ్ళు చెప్పిందే అంటే ఒక ఏకకణము నుండి బహుకణం అంటే ఒక ఒక ఏదో ఒక కణం ఉందట ఆ కణం నుండి మరి ముందు ఏమొచ్చిందో ఏ జీవి వచ్చింది చిన్న జీవులు వచ్చాయా పెద్ద జీవి వచ్చిందా సూక్ష్మమైన జీవి వచ్చిందా ఏ జీవి నుండి ఏ జీవి వచ్చింది ఏకకణ జీవి నుండి బహుకణ జీవులు వచ్చాయంటే ఆలోచిద్దాం ఒక ఈగ నుండి ఒక దోమ నుండి లేక ఒక కప్ప నుండి అలాగ కొన్ని జంతువులు పులులు సింహాలు నక్కలు ఏనుగులు ఇలా వచ్చిన తర్వాత కోతులు ఆ కోతుల నుండి మనుషులు ఏండి ఒక జీవి నుండి మరొక జీవి అదే జీవి వస్తుందా ఒక కుక్క నుండి పులి వస్తుందా ఒక మేక నుండి సింహం వస్తుందా ఒక కోడి నుండి గ్రద్ద వస్తుందా ఒక సింహము నుండి ఏనుగు వస్తుందా ఒక కప్ప నుండి పాము వస్తుందా ఏది ఎలా పుడతాది అంటే మీకు బాగా బుర్ర చెడిపోయింది కదా అంటే మీకు బాగా పిచ్చి ముదిరిపోయింది నీకు పిచ్చి పట్టింది నీకు పిచ్చి ముదిరింది అని నువ్వు ఒక పిచ్చివాడివని నీ సిద్ధాంతం తప్పని చెప్పింది బైబిల్ వాక్యము వాక్యము దేవుడై ఉండెను ఈ దేవుడైన ఈ వాక్యము దేవుడు లోక జ్ఞానమును వెర్రితనముగా చేశాడు దేవుడు చేశాడు బైబిల్ చేసింది మీ సిద్ధాంతం తప్పు ఏకకణ జీవి నుండి ఈ జీవులన్నీ రాలేదు ఏ జాతికి ఆ జాతి వచ్చిందని బైబిల్లో రాయబడింది ఆది కాండంలో మీ అందరికీ తెలుసు
అంటే ఈ రోజు లోక జ్ఞానము అన్న ఈ జ్ఞానములో రాయబడినటువంటి జ్ఞానము ఈ శాస్త్రాలు ఈ సిద్ధాంతాలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఇవి ఏకకణ జీవి నుండి వచ్చాయి అని చెప్పాయి అలా చెప్పినటువంటి ఆ సిద్ధాంతం వాడి జ్ఞానము వెర్రిదైతే ఈ వెర్రి జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు ఈ రోజు క్రైస్తవులైనటువంటి వారు ఆ వెర్రితనముగా చేసిన జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు డబ్బులు ఇచ్చి ఇంతవరకు లోక జ్ఞానము వెర్రితనముగా చేశాడన్న సంగతి తెలుసుకొనక ఆ జ్ఞానము వెర్రిదైతే ఆ వెర్రిని నేర్పిస్తున్నారు అక్షరాలు కాదు అక్కడ జాగ్రత్తగా వినాలి నా పాయింట్ అక్షర జ్ఞానము వెర్రిది కాదు ఒకటి రెండు మూడు నాలుగు వెర్రిది కాదు రెండ్రెళ్ళు నాలుగు కరెక్ట్ రెండ్రెళ్ళు ఆరు అన్నాడు అనుకో మళ్ళీ వెర్రుడైపోయాడు ఒకటి రెండు మూడు నాలుగు వంద లక్ష కోటి పది పది కోట్లు ఇదెందుకు వెర్రిది అవుతుంది ఐఈలు ఎందుకు వెర్రి అవుతాయి ఏబిసిడీలు ఎందుకు వెర్రి అవుతాయి అక్షరాలు అంకెలు ఎందుకు వెర్రి అవుతాయి జ్ఞానము వెర్రిదైంది వారి జ్ఞానము ఒకటో తరగతిలో ఎలాగైతే ఉందో టెన్త్ క్లాస్కి వచ్చినా అలాగే ఉంది టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చినా డిగ్రీకి వచ్చినా యూనివర్సిటీకి వచ్చినా ఎవడు కూడా మార్చుకోలేకపోయాడు వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతము తప్పైతే ఒక అబద్ధమైతే ఒక వెర్రిదైతే ఆ వెర్రి జ్ఞానాన్ని లోకం నేర్చుకుంటుంటే దేవుడు అంటున్నాడు ఆ నేర్చుకున్న ఈ ఆ గ్రంథాలలో ఉన్న జ్ఞానము బైబిల్ గ్రంథము ముందు అదేమైపోయిందంటే వెర్రిదైపోయింది వెర్రితనముగా చేశాడు లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు బైబిలే చేసింది ఎవరు చేశారు ఎవరి దగ్గర ఉంది జ్ఞానము ఎవరి దగ్గర ఉంది అసలు సిసలైన జ్ఞానము లోకం దగ్గర ఉందా లోకం మరొక సంగతి చెప్పింది ఏమని విశ్వం ఎలా పుట్టింది ఈ విశ్వం ఎలా పుట్టిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ బిగ్ బ్యాంగ్ బిగ్ బ్యాంగ్ శబ్దమా విస్ఫోటనమా అంటే శబ్దము వలన బిగ్ బ్యాంగ్ వలన విశ్వం పుట్టింది అని చెప్పింది విశ్వం పుట్టింది బిగ్ బ్యాంగ్ వలన మరి ఆ శబ్దము ఎవరి నుండి వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది శబ్దం వచ్చింది ఎవరి నుండి వచ్చింది ఇంకో నేను అంటాను హలో ఈ శబ్దం ఎవరి నుండి వచ్చింది దానికి నువ్వు బిగ్ బ్యాంగ్ అంటావు ఎందుకంటే పిచ్చోడు గనుక నేనంటాను ఇది జాన్సన్ విక్టర్ మాట ఏది బాగుంది హలో ఇది జాన్సన్ విక్టర్ మాట ఇది జాన్సన్ విక్టర్ గారి శబ్దం నువ్వు అది జాన్సన్ విక్టర్ గారి శబ్దము కాదు దేవుడి శబ్దము కాదు అది బిగ్ బ్యాంగ్ పెద్ద శబ్దము ఎక్కడి నుండి వచ్చింది ఆ శబ్దము నువ్వు నిశ్శబ్దం నీకు తెలీదు నువ్వు చెప్పలేవు నీకది తెలీదు అంటే నువ్వు ఏమనుకున్నావంటే సృష్టి పుట్టింది శబ్దము వలనే తప్ప సృష్టిని కలిగించిన సృష్టికర్త ఉన్నాడు అని చెప్పలేదు నువ్వు అక్కడే ఆగిపోయావు కానీ బైబిల్ ఏం చెప్పింది దానికి బైబిలే వెర్రితనంగా చేసింది ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుడై ఉండెను యోహాను సువార్త ఒకటి ఒకటి ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు
కలిగిందంతా దేవుని వలనైతే కలిగిందంతా శబ్దము వలన అన్నావు శబ్దము వలనే అని చెప్పావు గాని ఎవరు శబ్దమో చెప్పలేదు అంటే నీకేం తెలుసు నీకు నిజం తెలియదు ఆ శబ్దము ఎవరిదో తెలియదు ఆ శబ్దము ఎవరి నుండి పుట్టిందో తెలియదు ఎక్కడి నుండి వచ్చిందో ఎవరి వలన వచ్చిందో అన్న విషయాన్ని పరిశీలించి పరిశోధించి దేవుని వలన పుట్టిందన్న సంగతిని చెప్పక విశ్వం దేవుడు సృష్టే కాదు అని చెప్పావు అంటే నిన్నేమనాలి బాగా పిచ్చి ముదిరిపోయింది అన్నమాట నీకు నీకే కాదు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒప్పుకున్నటువంటి శాస్త్రవేత్తల ఎవడకైనా పిచ్చి పట్టింది ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఒప్పుకోలేని క్రైస్తవ శాస్త్రవేత్తలైన వాళ్ళు సృష్టి పుట్టింది శబ్దము వచ్చినది దేవుని వలనే అని చెప్పలేకపోయారంటే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని లోక జ్ఞానమును వేరితనముగా కొట్టిపాడేసింది బైబిల్ హెబ్రీ 11వ అధ్యాయము 3వ వచనం చూడండి హెబ్రీ 11వ అధ్యాయం 3వ వచనము ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి ప్రపంచములు ప్రపంచములు సూర్య చంద్ర నక్షత్రాలు ఈ మిల్కీ వే ఆండ్రోమెడా హైడ్రా సెంటరస్ ఏమంటారు కదా మీరు పేర్లు ఇవన్నీ ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి ఆ శబ్దము వాక్యము వలనని బైబిల్ చెప్తుంది వాక్యము శబ్దము మాట ఆ మాట దేవుని వలన దేవుని మాటది దేవుని మాట వలన కలిగినటువంటి ఈ లోకము ఆయన శబ్దము వలన కలిగినటువంటి ఈ లోకము ఈ లోకము కలిగింది శబ్దము వలనని చెప్పావు గాని ఆ శబ్దం ఎవరు ఆ శబ్దము ఎలా వచ్చిందో నువ్వు చెప్పలేదు అది బైబిల్ చెప్పింది అక్కడ కూడా నిన్ను వెర్రివానిగానే చేసింది అప్పటి నుండి నువ్వు చెప్పక ముందు నుండి నీ శాస్త్రవేత్తలకు బొడ్డు కొయ్యక ముందు నుండి అదే జైశర్ గారు అంటారు శాస్త్రం ఇంకా బొడ్డు కొయ్యలేదు శాస్త్రం పుట్టక ముందు శాస్త్రం చెప్పక ముందు బైబిల్ ఎప్పుడు వందల వేల సంవత్సరాల క్రితం సృష్టి పుట్టింది దేవుని వల్ల ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని చెప్పింది అంటే బైబిల్ చెప్పిన తర్వాత నువ్వు పుట్టి నువ్వేమో శాస్త్రం అని పేరు పెట్టి ఇది శబ్దము వలన పుట్టింది అని లోకమంతా నేర్చుకున్నది అంటే ఇక దేవుడు లేడనే కదా లోకాన్ని ఒప్పించేశారు మీరేం చేశారంటే విశ్వం దేవుడు సృష్టి కాడు దేవుడు లేడు అంటే హేతువాదులుగా నాస్తికులుగా మార్చేసే జ్ఞానాన్ని రాసింది మీరు పిచ్చివారుగా చేసేశారు మీరు వెర్రివారుగా చేసేశారు మీరే వీళ్ళందరినీ వెర్రివారుగా చేసేస్తే మిమ్మల్ని బైబిల్ ఏం చేసిందంటే జ్ఞానులో మనుకునే మీరు మిమ్మల్ని ఏం చేసిందండి బైబిలు వెర్రివారిగా చేసేసింది మీ సిద్ధాంతాలు తప్పని చెప్పింది సృష్టి పుట్టుక వెనుక శబ్దము వలన దేవుడు ఉన్నాడు అని చెప్పింది కోతి పుట్టిందన్నావు కదా కోతి వెనుక ఏ కోతైనా రావాలి అంటే అది దేవుడు చెయ్యాలి ఒక కోతి నుండి ఒక కోతే వస్తుంది ఏ జాతి నుండి ఆ జాతి వస్తుందని బైబిల్ చెబుతుంది నువ్వు ఏ జాతి నుండి ఆ జాతి కాదు ఒక జాతి నుండి అన్ని జాతులు వచ్చాయి అంటున్నావు ఏది నిరూపించు నిరూపించు మీ తాత ముత్తాతల కోతుల మీ తాత ముత్తాతలు ఏకకణ జీవుల మీ తాత ముత్తాతలు ఏ జీవి నుండి వచ్చారు నువ్వు జీవుల నుండి వచ్చిందని ఏకకణ జీవి నుండి వచ్చిందని చెబితే బైబిల్ మహాజ్ఞాన గ్రంథం ఏమని చెప్పిందంటే అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనము అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనము
మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి అనలేదు ఒకని పురుషుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి బైబిల్ మహాజ్ఞానము సకల శాస్త్రాలను అధిగమించిన జ్ఞానము అంటుంది కోతి నుండి కాదురా ఏకగణ జీవి నుండి కాదురా మానవుడు వచ్చింది ఒకని నుండి ఆ ఒకని చేసింది నేల మట్టితో నరుని నిర్మించింది దేవుడే దేవుడే సృష్టిని సృష్టించి దేవుడే నరుని సృష్టించి దేవుడే ఆ నరుని నుండి స్త్రీగా నిర్మించి ఆ స్త్రీని తీసుకొచ్చి నరునికి భార్యగా దేవుడు ఇచ్చాడు అంటే నువ్వేమన్నావంటే తొలి స్త్రీ వచ్చింది కోతు నుండి మరి తొలి పురుషుడు వచ్చింది ఎక్కడ నుండో కోతి నుండి మరి ముందు కోతమ్మ వచ్చిందో తెలీదు కోతి నాన్న వచ్చాడో తెలీదు అంటే పిచ్చి మీకు బాగా ముదిరిపోయింది అని బైబిల్ అంటుంది ఏమనంటే టైటిల్ దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేశాడు నా దేవుడు వెర్రితనముగా చేసిన తరువాత మీ సిద్ధాంతాలు తప్పని మీరు ఒప్పుకోరు అదే ఎందుకంటే నిన్ను పిచ్చోడుగానే చేశాడు గనక నీ నిన్ను పిచ్చివాడు అయిపోవు గనక పిచ్చివాడుగానే ఇక నువ్వు చస్తావు ఈ పిచ్చి జ్ఞానమే లోకమంతా సృష్టి ముగింపు వరకు ఇది నేర్పిస్తూనే ఉంటారు ఎందుకంటే నిన్ను పిచ్చివాణ్ణి చేసింది దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడని బైబిల్ చెప్పేసింది నువ్వు ఒప్పుకో నువ్వు కోతి నుండి వస్తా వచ్చావనే నిలబడిపోతావు శాస్త్రవేత్త కోతి నుండి వచ్చాడనే నిలబడిపోతాడు ప్రపంచంలో ఎవరైనా కోతి నుండి వచ్చారని నిలబడిపోతారు ఎందుకంటే పిచ్చోడైపోవు నీ జ్ఞానము వెరిది లోక జ్ఞానమును వెర్రితనముగా చేశాడు మరి సృష్టి నుండి పుట్టినటువంటి సృష్టి సూర్యుడు పిచ్చోడా చంద్రుడు పిచ్చిదా పువ్వులు పిచ్చివా కాయలు పిచ్చివా గాలి పిచ్చిదా గాలి పిచ్చిదంటే మీరేమంటారు నన్ను పిచ్చోడు అంటారు గాలి ఎప్పుడు గాలే పువ్వులు పువ్వులే కాయలు కాయలే సృష్టి పిచ్చిది కాదు సృష్టిని వెర్రితనముగా చేయలేదు జాగ్రత్త వినాలి సృష్టిని వెర్రితనముగా చేయలేదు లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు లోకములో ఏం జ్ఞానం ఉంది లోకంలో ఏ జ్ఞానం ఉంది యాకోబు పత్రిక 3:15 చూడండి ఒకసారి యాకోబు 3:15 ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదట భూసంబంధమైనది వృక్షముల నుండి వృక్ష శాస్త్రము రాసుకొని వృక్షము దేవుడు సృష్టించాడని చెప్పలేదు జంతువుల కోసం రాసుకొని ఆవు గురించి రాసుకొని ఆవును చేసింది దేవుడని చెప్పలేదు ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాదు భూసంబంధమైనది ఆవుని ఆవుగా చెబుతావు గ్రహాలను గ్రహమని చెబుతావు పువ్వును పువ్వు అంటావు చెట్టును చెట్టు అంటావు కాయను కాయ అంటావు అవి సృష్టించింది దేవుడు అనవు దాన్ని ఏమనాలి చేసింది ఎవరో చెప్పలేని నిన్నేమనాలి చేసింది ఎవరో చెప్పక అతని గురించి రాయనప్పుడు ఆ జ్ఞానాన్ని దేవుడు ఏమనాలి ఇది భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం అంట ఇది
దయ్యముల జ్ఞానము, లోక జ్ఞానము దయ్యముల జ్ఞానము, లోక జ్ఞానము లో దేవుడున్నాడు, దేవుని నమ్మాలి, దేవుడు సృష్టిని చేశాడు అని చెప్పదు. ఇది దయ్యముల జ్ఞానం, ఇది లోక జ్ఞానము. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు. ఏ జ్ఞానం వెర్రిది చేశాడో కూడా నీకు అర్థం లేదు. ఈ లోక జ్ఞానము వెర్రిది. ఈ లోకజ్ఞంలో ఉన్నటువంటి జ్ఞానం ఉంది చూశారు, దీనిని అంతటిని దేవుడు ఎప్పుడు చేసి చెప్పేశాడు? వాళ్ళ సిద్ధాంతాలు తప్పు అని. వాళ్ళది వెర్రిగా చేసేసాను గనక ఇక వెర్రి వాళ్ళు అయిపోయారు. ప్రకృతిని నేను వెర్రిగా చేయలేదు, సృష్టిని సృష్టించి నేను మంచిది అన్నాను. ఆ మంచిదైన సృష్టిలో నుండి ఓ కొన్ని అక్షరాలు తీసి, జ్ఞానము తీసి, వృక్షాలు, ఖగోళము, ఆంథ్రపాలజీ, ఫ్రెనాలజీ, న్యూరాలజీ, ఎన్నో రకాలైనటువంటి సిద్ధాంతాలు తీసి ఏమన్నావంటే నువ్వు శాస్త్రము అని పేరు పెట్టావు, జ్ఞానము అని పేరు పెట్టావు. ఈ జ్ఞానము లో ఎవరు ఎక్కడి నుండి వచ్చారో అన్న జ్ఞానము ఇది లేదు. ఇది అజ్ఞానము, లోక జ్ఞానము, దయ్యముల జ్ఞానము, భూసంబంధమైన జ్ఞానం ఇది. ఈ భూసంబంధమైన జ్ఞానము బడిలోకెళ్ళి నీ కొడుకు నేర్చుకుంటున్నది ఏ జ్ఞానము? ఒక వెర్రి జ్ఞానము నేర్పిస్తే, వెర్రి రాస్తే ఆ వెర్రే ఈరోజు నువ్వు నేర్చుకుంటున్నావు, నేర్చుకొని పాస్ అవుతున్నావు. దేవుడు చేసిన వెర్రి జ్ఞానమును నువ్వేమో అక్కడికెళ్ళి నేర్చుకుంటున్నావు, కానీ బడిలో నేర్పవలసినది దైవ జ్ఞానము. పాఠశాలలో నేర్పించవలసినటువంటిది దైవ జ్ఞానము అనే సంగతి మరిచిపోయిన మొట్టమొదటి శతాబ్దంలోనే పౌలు గారు తురన్ను అనే ఒక పాఠశాలను ఏ పాఠశాలగా మార్చాడో ఒకసారి చూడండి. అపొస్తల కార్యములు 19:9. అపొస్తల కార్యములు 19:9. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అని ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. అంటే పాఠశాలలో బైబిల్ పాఠాలు నేర్పించాడు. ఎంతకాలం? ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, నెల, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు నేర్పించాడు. పాఠశాలలో నేర్పించినటువంటి ఆ పాఠశాలను ఏం చేశాడు? దైవ పాఠశాలగా 2 సంవత్సరములు నేర్పించాడట. లోక సంబంధమైన పాఠశాలను అందులో బైబిల్ పాఠశాలగా మార్చి బైబిల్ నేర్పిస్తుంటే ఈరోజు క్రైస్తవులు ఏమంటున్నారంటే, నువ్వు తురన్ను పాఠశాలకు వెళ్ళిపోయి ఏబిసిడీలు నేర్చుకో అంటున్నారు. అవి నేర్చుకో, పర్లేదు, లోక జ్ఞానాన్ని చదివించండి. మన వాళ్ళు ఇంజనీర్లు అవ్వాలి, మన వాళ్ళు మంచి ఇంటలెక్చువల్స్ అవ్వాలి, మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయిపోవాలి, పిచ్చి బాగా ముదిరిపోవాలి. నేర్పించమని దేవుడు చెప్పాడా నీకు? ఆ పాఠాలు నేర్పించమని దేవుడు రాశాడా? కొలసి పత్రిక 2:8 జాగ్రత్తగా చదవండి, జాగ్రత్తగా. కొలసి పత్రిక 2:8 చూడండి, ఏమంటున్నాడు? ఆయనను అనుసరింపక దైవ జ్ఞానాన్ని అనుసరించకుండా ఎవడైనా మనుష్యుల పారంపర్యాచారము, మూడో సంవత్సరం రాగానే బడిలో జాయిన్ చేయాలని మనుష్యుల పారంపర్యాచారమును అనగా
ఈ లోక సంబంధమైన మూల పాఠములను ఈ లోక సంబంధమైన మూల పాఠములు అనగానే ఏమనుంది మూల పాఠములు అనగానే పుట్నోట్ 1 అనుంది ఏమనుంది కింద భూతములు ఈ లోక సంబంధమైన భూతముల పాఠాలు అనగా పంచభూతాలు నింగి నేల నీరు నిప్పు గాలి అంతే కదండి ఈ పంచభూతాలు భూతముల పాఠములు లోక సంబంధమైన మూల పాఠములను మూల పాఠముల జ్ఞానాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానమది మోసకరమైన జ్ఞానమది లోక సంబంధమైన మూల పాఠములు మోసం అవి మోసకరమైనటువంటి తత్వజ్ఞానం జ్ఞానమే లోక జ్ఞానమే తత్వజ్ఞానమే తత్వ శాస్త్రవేత్తలే మూల పాఠములైనటువంటి తత్వజ్ఞానమును అనుసరించి మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనను ఉండునేమో మన పిల్లలు మళ్ళీ గొప్ప చదువులు చదవాలి బడిలో చదవాలి స్కూల్స్ లో చదవాలి యూనివర్సిటీలో చదవాలి అని ఎత్తికెళ్ళిపోతున్నాడా ఎవడైనా జాగ్రత్త లోక జ్ఞానము వెర్రిది అని బైబిల్ చెప్తే మళ్ళీ లోక జ్ఞానాన్ని నేర్చుకోవాలని మూల పాఠములు నేర్చుకోవాలని తత్వజ్ఞానం నేర్చుకోవాలని ఎవర్రా చెప్పాడు నీకు బైబిల్ చదవలేదా మీరు బైబిల్ రాకపోతే నోరు మూసుకొని కూర్చోండి పొరపాటు పడితే సరిదిద్దుకోండి పొరపాటు పడితే సరిదిద్దుకోండి లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవట వలనే పొరపడుతున్నారు కొలసి పత్రిక 2:8 నీకు రాక నువ్వు చదవక నీకు తలకెక్కక మళ్ళీ చెప్తాను నీ గురించే కొలసి 2:8 దేవుడు రాసిన జ్ఞాన గ్రంథమును నువ్వు అనుసరించు సృష్టిని సృష్టించి మానవులను చేసి ఆయనే ఒక గ్రంథాన్ని రాసి 40-46 మంది భక్తులతో సుమారు ఆయన ఈ బైబిల్ని 66 పుస్తకాలుగా రాయించి పేపరు ముద్ర యంత్ర ఉన్నటువంటి ఆ రోజులలో మొట్టమొదటిసారిగా మొదటి పుస్తకముగా బైబిల్నే దేవుడు ముద్రించి రాయించి నేర్పించాలని దేవుడు చెప్పి పాఠశాలలో కూడా నేర్పించవలసింది క్రైస్తవుడా బైబిలేనని పౌలు గారి చేత నిరూపించిన తరువాత మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కూటి కొరకు కోటి విద్యలు కూటి కొరకు కోటి విద్యలు కూటి కొరకు కూటి కొరకు యేసు ప్రభు వారు ఏమన్నారు ఏమి తిందుమో బడికెళ్తే మా వాడు ఇంజనీర్ అయ్యి బాగా డబ్బులు సంపాదించాలి కూటు కోసం బతకాలి ఏమి తిందుమో అర్థం అవలేదా యేసు మాట అర్థం అవలేదు బైబిల్ మాట అర్థం అవలేదు దైవ సంకల్పం అర్థం అవలేదు దేవుడు ఎందుకు చెప్పాడో అర్థం అవలేదు దేవుడు ఎందుకు పుస్తకం రాయించాడో అర్థం అవలేదు ఏ పుస్తకాన్ని చదివించాలని దేవుడు అనుకున్నాడో కూర్చున్నప్పుడు లేచినప్పుడు త్రోవను నడిచినప్పుడు పండుకున్నప్పుడు అంటే నువ్వు బడికి పంపించాలంటున్నావు మళ్ళీ ఎంతసేపు గంట గంట పడేది గంట పడే గంట కొడతారు కానీ 8 గంటలు చెప్తారు 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4 8 hours ఆ తర్వాత ఇంటికి వస్తావు ట్యూషన్ ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ప్రార్థన ఒక గంట లోక జ్ఞానము గంటల గంటలు చదువుతూ దైవ జ్ఞానాన్ని గంట చదవమంటావా ఏ జ్ఞానము ఎక్కడ నేర్పించాలో తెలియక దయ్యము లోక జ్ఞానాన్ని శాస్త్రవేత్తల ద్వారా రాయించి
ఈ లోక జ్ఞానాన్ని నేర్పిస్తుంటే ఆ జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేశారని చెప్పవలసిన క్రైస్తవుడే లోక జ్ఞానాన్ని నేర్పించాలి అని అంటున్నాడు అంటే ఇతనికి ఎంత పిచ్చి పట్టింది అర్థమవలేదు సమయమే లేదు టైమే లేకపోతే మళ్ళీ ఆపాటాలా అపోస్తలులు ఏమన్నాడు విద్య లేని పామర్లైనటువంటి మీరు మీరు యూనివర్సిటీలకు వెళ్ళి చదువుకోకపోతే ఎలా నాయన అని అన్నాడు యేసుప్రభు అక్షరాలు నేర్చుకుంటే చాలు భాష తెలిస్తే చాలు సర్వలోకానికి చెప్పడానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళను వాళ్ళకి ఇచ్చి పరిశుద్ధాత్మ నుంచి సకల భాషలలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి అర్థమైపోతున్నాయి అంటే ఇంకెందుకండి వాళ్ళకి లోక జ్ఞానము లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు అన్నప్పుడు మా నాన్న చేశాడు అది అయితే ఆ చదువు చదివించకూడదు అందుకే జాన్సన్ విక్టర్ కూతుర్ని కొడుకుని బడికే పంపలేదు పంపలేదు నో చదువుకొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందని ఆనాడు అన్న ఆనాటి జనం ఈనాడు కూడా చదువుకొనని వీరికి పాండిత్యం ఎలా వచ్చింది అని ఆనాలి అనిపించుకోవాలి ఎందుకంటే దేవుడు చదివించుకుంటాడు దేవుడే జ్ఞానమిస్తాడు అనుకున్నానంతే నమ్మాను నమ్మాను వాక్యాలను నమ్మాను నమ్మాను నువ్వు నమ్మక పంపించావు నమ్మకం లేదు నీకు నమ్మాను నేను విశ్వాసిని నువ్వు వాక్యం నమ్మవు ఆ దేవుడు ఎలా పెంచాడండి అయినా బైబిల్ నేర్చుకుంటే ఇదే కండి ఇది మూఢత్వం అండి బైబిల్ నేర్చుకుంటే మూఢత్వమా బాగా పిచ్చెక్కుపోయింది నీకైతే బైబిల్ నేర్చుకుంటే మూఢత్వమా బైబిల్ నేర్చుకునే ఈరోజు నేను బతుకుతున్నాను నాకు గవర్నమెంట్ జాబ్ లేదు బైబిల్ నేర్చుకునే ఎంతమంది ప్రిన్సిపల్స్ డిప్యూటీ డైరెక్టర్స్ బతుకుతున్నారు లోకంలో జాబ్స్ లేవు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో ఆలోచించకండి అవన్నీ నా తండ్రికి తెలుసు ఎప్పుడు కావాలా వస్తాయంతే అవన్నీ ఎందుకు ఆలోచిస్తారు మీరు ఆలోచించద్దు అన్న యేసు మాటని ఈ లోక జ్ఞానం ఏమంటుందంటే ఈ లోక జ్ఞానాన్ని చదువుకున్నవాడు ఏమంటున్నాడంటే ఎందుకంటే బైబిల్ డిగ్రీ ఉందంటే ఎవడు గొప్పగా నిన్ను అనడు ఎందుకంటే బైబిల్ తక్కువ లోక జ్ఞానంలో ఉన్న డిగ్రీలు ఎక్కువ నువ్వు ఎంబీఏ ఎంసీఏ ఇవే చదవాలి ఎంబీటీ తక్కువ ఎంబీఏ మొన్న మొన్న పుట్టిందిరా వెదవల్లారా ఎంబీఏ ఎంసీఏ ఈ డిగ్రీలన్నీ ముందు ఇప్పుడిప్పుడు పుట్టివి పుట్టాయి బైబిల్ ఎప్పుడో పుట్టింది తురన్ను అను ఒకని పాఠశాలలో రెండేండ్లు బైబిల్ క్లాసులు పెట్టి బైబిల్ నేర్పించాడంటే ఆ పాఠశాలలో పౌలు ఎంతవాడు అతనుకున్న జ్ఞానం ఎంత నీ జ్ఞానం ఎంత నీకు జ్ఞానం లేదు కనుక బడిలో చెప్పలేకపోయావు పెట్టలేకపోయావు బైబిల్ అనేది యూనివర్సిటీస్ లోని బోధించాలి అని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అని పెట్టారు అది యూనివర్సిటీస్ వరకు బోధించవలసిందే బైబిల్ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసేస్తే వెర్రి జ్ఞానాన్ని నేర్పించమని అంటున్నామంటే నీకు కొలసీ పత్రిక ఏమర్థమైంది యోహాను సువార్త మొదటి యోహాను 4:5 మొదటి యోహాను 4:5 వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు అద్ది అద్ది ఇక్కడ నోట్ చేసుకోవాలి అద్ది ఇలా మాట్లాడుతున్నాడంటే నువ్వు అర్థం చదువుకోకపోతే ఎలా బ్రదర్ సిగ్గులేదు లోక సంబంధులు గనుక
లోక సంబంధులైనట్టు మాట్లాడుతున్నారు. లోకము వారి మాట వినను. అప్ప సోప్రణ్య సోప్రణ్య కిందన కింద ఓ ఏమి కామెంట్లండి బాబు. లోక సంబంధులైతే లోక సంబంధమైన మాటలు మాట్లాడతారు. ఈ లోక జ్ఞానాన్ని తొక్కేయాలి అని బైబుల్ ముందు చేతులు జోడింపజేయాలని ఆలోచించింది జైశాలి గారు క్రైస్తవుడు. అదే లోక జ్ఞానము అంటే ఏమనాలి? హాఫ్ నాలెడ్జ్, ఇంకా చిన్న నాలెడ్జ్. నాలెడ్జే కాదు, వేర్రి జ్ఞానము. వేర్రిని తగిలించాల. జ్ఞానము బ్రాకెట్లో వేర్రి జ్ఞానము. నేనేనరా నిన్ను పిచ్చోడిగా చేశాను అంటే అర్థమేంటి? నేనేనరా నిన్ను పిచ్చోడిగా చేశానంటే అర్థమేంటి? ఇటు మీరు చేశారా ఆయన్ని పిచ్చోడుగా? అబ్బా, ఇటు మిమ్మల్ని పిచ్చోడైపోయాడు. అవును, లోక జ్ఞానమును వెర్రితనముగా చేసింది దేవుడు. వాళ్ళంతే, వాళ్ళు ఇక మారరు, ఆ జ్ఞానము మార్చుకోరు. అందుకే బైబిల్ లోక సంబంధమైన పాఠశాలలో దైవ జ్ఞానము నేర్పించరు. గనుక నువ్వు అలాంటి పాఠశాలను తీసుకొని బోధించు, బోధించు. అది పౌలు గారు నేర్పించారు. మీ పిల్లల్ని అక్కడ పంపించండి అని చెప్పలేదు ఆయన. ప్రేమైన దేవుని పిల్లరా, బ్రతకాలి అనుకుంటే ఎలాగైనా బ్రతకగలడు. బడికెళ్ళక వ్యవసాయం చేసుకున్నాడు బ్రతకగలడు. బ్రతకాలి అనుకుంటే ఏ విధంగా అయినా బ్రతకాలి. బ్రతకడానికి చదువు అవసరం లేదు. బైబిల్ చదవడానికి అక్షర జ్ఞానం అవసరం. బైబిల్ చదవడానికి అంకెలు అవసరము. బైబిల్ చదవడానికి ఆ భాషలో ఉన్న ఆ భాష వస్తే సరిపోద్ది. భాష నేర్చుకో, భాషా జ్ఞానం నేర్చుకో, సూపర్. అక్షర జ్ఞానం నేర్చుకో, ఓకే. అక్షరాలు చదువుకునేటంతగా అక్షరాలు చదువుకుంటే చాలు. ఏ యూనివర్సిటీల్లో పేతురు గారు చదివారని పేతృపత్రిక రాశాడు. చదువుకొనని విద్య లేని పామరులైన వాళ్ళు పేతృపత్రిక యోహాను పత్రిక రాశారంటే అక్షరాలు నేర్చుకొని బైబిల్ రాస్తే సరిపోతుంది అని బైబిల్ చెప్పింది. పేతృగారు యోహాను గారు చెప్పిన పాఠాలు అవే. ఆ యోహాను గారే అంటున్నారు ఇప్పుడు ఏమని? లోక సంబంధులు, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. లోకం అందరూ ఎంత చదువుకున్నాడండి, ఎంత చదువుతున్నాడండి, ఎంత చదువుకున్నాడండి, బైబిల్ చదువుకున్నాడు. అబ్బా మరి ఇష్టం ఉండదు అంతే. యేసుప్రభు నమ్ముకున్నాడండి, యేసుప్రభు నమ్ముకున్నాడు, బాగుంటుందా? లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు. ఆ లోక జ్ఞానము ఎంత తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయిందో రేపు చెప్తాను. సండే ఈవినింగ్ 6:00 ఈ పాఠాలు. మత్తయ్య గారు రాసింది, మార్కులో మార్కు గారు రాసింది, లోకాలో లోకా గారు రాసింది, యోహాన్లో నలుగురు అవే విషయాలు ఎలాగైతే చెప్పారో మీకు ఇలాగే నేను ఒక 4 రోజులు క్లాస్ చెప్పాలనుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, తండ్రిగా మీరు రాసిన గ్రంథము చదవాలనుకున్నారు, దెయ్యముల జ్ఞానమును చదవాలనుకుంటున్నారు వీళ్ళు. మీ చేతిలో పరలోకములో రాసుకున్న గ్రంథమే చదివించవలసిన ఈ క్రైస్తవులు లోక సంబంధమైన పాఠాలు నేర్పించి ఆ జ్ఞానము నేర్పించి అందులో గొప్పవాళ్ళుగా చేసి విదేశాలలో చదువుకోవాలనుకుంటున్నారు తప్ప సర్వలోకానికి పంపించి సువార్త ప్రకటించుటకు ఆలోచనలలో లేరు.
వెర్రివారితో కలిసి వెర్రివారైపోయారు. లోక సంబంధులైనట్టు కానీ లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారికి మరొకసారి గుర్తు చేయాలి అని మీ జ్ఞానం ఎంత గొప్పదో అది ఎంత వెరిదో మీరు ఎలా వెరితనముగా చేశారో మీరే చేశారని మీ పిల్లలు నేర్చుకొని చెప్పవలసింది. మళ్ళీ అదే వెరి చదువుకోవాలని చెబుతున్నారు. మీ పిల్లలు ఆలోచించగలిగేటట్లు సహాయం చేయండి. అర్థం చేసుకొని లోక సంబంధమైన మూఢపాఠములను నేర్చుకోవాలని ఒకవేళ ఎవడైనాను చెర పట్టుకొని పోవాలని అనుకుంటున్నాడేమో వాణ్ణి కనిపెట్టగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.